Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Base should be utilized for the purpose of developing urban settlements so that more and more growth can take place, people can get advantage of it by providing excellent communication system like roads and also canal system. We have suggested the government use the canal system very effectively to remove the congestion in the towns. This is another suggestion we have made. Also, the areas where exactly the river areas are flowing, we wanted to develop solar system. That solar system is under the control of the government so that there will not be any problem in generating more and more power. So these are the major recommendations we made for the government for improvement of the state economy. నేను సుమారు 8 వీ హ్యావ్ కాల్డ్ ఫర్ ది పబ్లిక్ ఒపీనియన్ అండి. సుమారు 38,000 రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. పర్సనల్గా నేను దగ్గర 2,000 మంది రైతులు నేను పర్సనల్గా మాట్లాడాను. నేను ఐఎమ్ కలెక్టర్ హియర్ గుంటూరు, అందరూ తెలుసు నాకు. ఇక్కడ ఉన్నటువంటి రాయపూడి కానీ, కృష్ణాయపాలెం కానీ, ఈ ప్రక్కన ఉన్నటువంటి అన్ని విలేజెస్, 29 విలేజెస్లో చాలా విలేజెస్ నేను తెలియగానే ఇక్కడే నేను ఇరిగేషన్ సిస్టమ్స్ నేను డెవలప్ చేసిన వాళ్ళందరూ వచ్చారు, దానికి రిప్రజెంట్ చేశారు. రిప్రజెంట్ చేసిన దానిలో ఏమిటన్నారంటే మేజర్గా మాకు ఇవ్వాల్సిన ల్యాండ్ మాకు ఇవ్వాలి సార్ అని చెప్పేసి అన్నారు. ఒకటి తప్పకుండా ఈ మేడ రికమెండేషన్ ఉంది గవర్నమెంట్, వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేయండి, డెవలప్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పేసి రికమెండేషన్లో మేము గట్టిగా రాయడం జరిగింది. ఇట్స్ వన్, రైతులు మాట్లాడకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదండి. ఉంది మా దగ్గర చాలామంది మాట్లాడారు, నా దగ్గరకు వచ్చి కలిశారు. ఒక వారం రోజుల పాటు నేను చాలామందిని కలిశాను పర్సనల్గా, అపార్ట్ ఫ్రమ్ గెటింగ్ ది ఆన్లైన్ రిప్రజెంటేషన్స్ పిటిషన్స్ టు గవర్నమెంట్ ఇంక్లూడింగ్ కార్డ్స్. ఇందాక చెప్పాను కదండి, పాలన వికేంద్రీకరణ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక బీదవాడు శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఇచ్చాపురంలో ఉన్నటువంటి బీదవాడు ఒక పిటిషన్ కావాలంటే, పెన్షన్ కావాలంటే ఇప్పుడు హెడ్ హౌస్కి రావాల్సి వస్తుంది, అక్కడక్కడ దాటుకుంటూ. అక్కడ కాకుండా అక్కడ ఉన్నటువంటి కమిషనరేట్ని పెట్టేసి అక్కడ సెటిల్ చేద్దామని ఉద్దేశంతో పవర్స్ విల్ బి డెలిగేటెడ్ ఫర్ ది గవర్నమెంట్ టు దట్ ఆఫ్ దట్ కమిషనరేట్. ఆల్సో దట్ విల్ కోర్ట్ ఎరిమినేస్ విత్ దట్ ఆఫ్ ది పోలీస్ అడ్మినిస్ట్రేషన్. సో దాని మూలంగా ఏమవుతుందంటే ప్రజలు దగ్గరలో అక్కడ సెటిల్ చేయడం కాకుండా గవర్నమెంట్ ఉన్న కొన్ని పవర్స్ డిసెంట్రలైజ్ చేయమన్నాం. దాని మూలంగా ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇక్కడ రావడానికి అవకాశం లేకుండా చేస్తారు. సర్టెన్ ఫంక్షన్స్ ఇన్ ది స్టేట్ ఐ టోల్డ్ యూ క్లియర్లీ, సర్టెన్ ఫంక్షన్స్ ఆఫ్ ది క్యాపిటల్ వీ వాంటెడ్ టు బి మోర్ రికవర్ బికాస్ ద రిక్వైర్మెంట్ ఫర్ ది సెక్రటేరియట్. ది సెక్రటేరియట్ వుడ్ లైక్ వీ సజెస్ట్ దెమ్ టు మూవ్ టు విశాఖపట్నం అండ్ ఆల్సో ప్రొవైడ్ ఎ బేసిక్ బెంచ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఆల్సో ఏ బెంచ్ విల్ బి హియర్ ఇన్ అమరావతి. ఆల్సో యూ హ్యావ్ ది లెజిస్లేటివ్ క్యాపిటల్ హియర్ అండ్ ద లెజిస్లేటివ్ క్యాపిటల్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ బి దేర్ ఇన్ విశాఖపట్నం. ఆల్సో ది సమ్మర్ లెజిస్లేచర్ వింటర్ లెజిస్లేచర్ జస్ట్ లైక్ ఇన్ మహారాష్ట్ర అండ్ ఆల్సో శ్రీనగర్ జిల్లా. సెక్రటేరియట్ బెంచ్ కాదు, హైకోర్టు బెంచ్. సచివాలయం మేము సజెస్ట్ చేసింది ఏంటంటే బికాస్ ఆఫ్ ది రిక్వైర్మెంట్ దేర్, ఇలాగ ఏంటంటే సెక్రటేరియట్ కావాల్సినటువంటి అనేక రిక్వైర్మెంట్స్ ఉంటాయి, వాటిని విశాఖపట్నంలో పెట్టే బాగుంటుంది అనేటువంటిది ఒకటి నార్త్ కోస్టల్ ఏరియాలో. రెండోది ఇక్కడ ఏమిటంటే ఈ చిన్న ఈ లీగల్ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ చేయడం కోసం మొత్తం మీద చూసినట్లయితే మీకు దగ్గర 3 బెంచెస్ వీ సజెస్ట్ చేయడం. హైకోర్టు మెయిన్ హైకోర్టు ఇన్ కర్నూలు ఇక్కడ ఒక బెంచ్, అక్కడ ఒక బెంచ్ సజెస్ట్ చేయడం. తప్పకుండా సాధ్యపడదాము, ఎందుకంటే ఆల్ దీస్ పీపుల్ విల్ ట్రై టు గో టు దట్ ఏరియా అండ్ ట్రై టు సెటిల్ దెమ్సెల్స్ దేర్ యాజ్ ఫార్ యాజ్ ద లీగల్ ఇష్యూస్ ఆర్ కన్సర్న్. ఆర్థిక వనరులు దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము రాసాం, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకున్నాం, అన్ని కలెక్టర్స్ దగ్గర తీసుకున్నాం, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎంతవరకు చేశారు, ఎంతవరకు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో ఉన్నటువంటి మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే చిన్నగా ఉన్నటువంటి కొద్దిగా డబ్బుతో పనిచేసినట్టయితే చాలా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయవచ్చు. ఉదాహరణకి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి టన్నెల్ ఒకటి కంప్లీట్ చేసినట్టయితే ఒక 450,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. స్మాల్ స్మాల్ వర్క్స్ ఆర్ దేర్.
we suggested that the government, after taking the report from the irrigation department, to complete those works, prioritize all these works, also connect Polavaram, Godavari to that of the Krishna, so that all river basins can be connected, so that you can have a lot of prosperity in the future. Actually, we are keeping this capital here itself. Actually, we have not suggested anything to move. You know? Land actually, it has been given to all the people for development of the institutions. Probably you are aware of it. Chala institutions kitchen, notarized institutions kitchen. We have to develop it. No, see, prati dani meeda me recommendation ivvaledu. Ippudu entante question entante overall development meeda me ivvadam jarigindi. Ippudu ichinatundi tappakunda develop chesukomani develop chesi ivvandi raithulaku ani cheppam as per the promise. Government decide chestundandi. Thank you very much. ఇది ఈ విధంగా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందండి. మనకు ఉన్నటువంటి అలవాటు ప్రకారం చెప్తున్నారు అందరూ కూడా. నేను కూడా గుంటూరు కలెక్టర్గా 4 ఏళ్ళు పనిచేశాను, నాకు తెలుసు. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రీసెంట్ మనకు ఉన్నటువంటి జియోగ్రఫికల్ లొకేషన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేసామంటే వీ మేడ్ ఎ సజెషన్ టు ది గవర్నమెంట్ హ్యావ్ దట్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అట్ దట్ పర్టికులర్ పాయింట్, లెజిస్లేటివ్ క్యాపిటల్ అట్ దిస్ పాయింట్, అండ్ ఆల్సో ది లీగల్ క్యాపిటల్ ఇన్ లొకేషన్ డిసడ్వాంటేజ్ కాదు. ఈ రిక్వైర్మెంట్ ఈజ్ దేర్ ఫర్ ది డెవలప్మెంట్ ఇన్ దోస్ ఏరియాస్. వైజాగ్ సెలెక్ట్ చేయడానికి దట్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ ఈస్ డెవలప్డ్, ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ డెవలప్డ్. ఎవరి ఫెల్లో నోస్ అబౌట్ విశాఖపట్నం. ఇన్ ది వరల్డ్ యాక్చువల్గా లాట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ ఇన్ విజయనగరం, శ్రీకాకుళం అండ్ అప్లైన్ ఏరియాస్ ఆఫ్ విశాఖపట్నం ఫర్ ది ఫ్యూచర్ గ్రోత్ ఆఫ్ ది ప్లేస్ ఫర్ ది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఐటీ డెవలప్మెంట్, అదర్ డెవలప్మెంట్స్. థ్యాంక్ యూ. Yeah, we have to catch a flight, unfortunately. Yeah. Already time for us to leave. No, the main idea is to use the financial impetus that you will get through these capital developments, distribute them in the state, so that all the money is not just put into one place, but all the population of Andhra Pradesh can benefit from this change. Sir, that is the whole idea. Sir, you are the member of earlier Sivaramakrishnan committee also. Yeah. Have you suggested the same? Exactly this. That was our, in fact, we had even put in brackets the first choice for this option. We had given 4 options. This choice was given as the first option. But unfortunately, you know, I don't want to go into the history of it, but it was not considered. What's the government response? Government. We have only talked to the CM. CM seems to be quite happy with what we have. Of course, we have just handed over the report. He'll have to read through the report, or his people will have to read through it. Then they have to take a call on how to act on it. Because we have only an advisory role. No, we are not the government. No. We are giving. What is the It's not my job to give a name to the capital. My job is to look at the technical issues of planning, which we have done. 5 of us had looked at it carefully, and we have worked very hard and produced a very interesting report. I hope someday you all will get to see it. But no. Anyway, I think best is that you look at the report. The report is now given to the government. Oh,
It's about 125. Recommendations? Recommendations are also there in it. How many? How many recommendations? Or does it matter how many numbers? No. There are large number, of recommendations. So, thank you. Sorry, we have to catch a flight, so thank you.